నమస్కారం, ఏసీన వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమర జవాన్లకు ఘన నివాళి. పుల్వామా ఘటనను ఖండించిన పార్టీలు, ప్రజా సంఘాలు ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్. ఆధ్యాత్మిక గురువులను ఆదర్శంగా తీసుకోవాలి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపు. ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. సంప్రదాయ పంటల సాగుతోనే మనుగడ. కిసాన్ దివస్ కార్యక్రమంలో వక్తల స్పష్టీకరణ. ఆకాశవాణి ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సత్కారం. ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని బోత్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సేవాదాస్ విద్యామందిర్ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని బోత్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సేవాదాస్ విద్యామందిర్లో ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ బంజారాలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తన కులస్థులను చైతన్యపరిచేందుకు దేశంలో పర్యటించారని గుర్తు చేశారు. ఆయన సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. గోసేవ చేస్తూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సేవాదాస్ అనేది బంజారాల కులగురు. జగదంబా మాత యొక్క ఆశీస్సులతో, మా కులదేవి యొక్క ఆశీస్సులతో జన్మించిన సేవాలాల్ మహారాజ్. వారి యొక్క మహత్యము, వారి యొక్క ఆశీస్సులు మా జాతి మీద, మా కులం మీద ఎప్పుడు ఉండేది. ఆ తరువాత సేవాలాల్ మహారాజ్ యొక్క చరిత్రను ఈరోజు మరి ప్రతి తాండాలో దాని యొక్క పఠనం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి బంజారాయన, ప్రతి వ్యక్తి ఈ కులంలో పుట్టిన వాడు దైవ పూజలో పూజించేది జగజ్జని జగదంబా మాత సేవాలాల్ మహారాజ్ గారికి పూజించడం మా యొక్క కర్తవ్యం కాబట్టి, మరి వారు 280 సంవత్సరాల క్రితము జన్మించి గుత్తి బళ్ళారి అనే గ్రామము ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో ఉండే ఈ చిన్న తాండా 360 ఇంట్లో ఉన్న ఆ తాండలో జన్మించారు. తల్లి ధర్మణిబాయి, తండ్రి భీమానాయ గారి యొక్క కుమారుడు. వారు పుట్టిన వెంటనే అనేక అద్భుతాలు జరిగినాయి, వింతలు జరిగినాయి. ఆ తర్వాత వారు 5 సంవత్సరాల ప్రాయం నుంచే వారి యొక్క ఆశ్చర్యమైన కార్యక్రమాలు చేసేవారు. మరి ఆవులను మేపే వృత్తి కాబట్టి ఆవులను మేపుతూ మేపుతూ మరి బంజారా జాతి, సంచార జాతి ఆ కాలంలో కాబట్టి అక్కడ నుంచి వారు హైదరాబాద్ నుంచి, చంద్రపూర్ నుంచి ఇట్లా వెళ్తూ వెళ్తూ గోసేవ చేస్తూ చేస్తూ చివరికి మహోర్ గడ వచ్చి మహోర్ నుంచి పొహురాదేవి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఆవుల సేవ చేసి, సమాజం యొక్క సేవ చేసి అనేక అద్భుతమైన కాలజ్ఞానం తెలిపిన వాడే మా సేవాదాస్ మహారాజ్ కాబట్టి. ఇదిలా ఉంటే అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరయ్యారు. కులస్థులతో కలిసి సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చల్లగా చూడాలని వేడుకున్నారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు జాతికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో నడుస్తూ బంజారాల అభ్యున్నతికి పాటుపడతామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సంత్ సేవాలాల్, హాతీరాం బాబా లాంటి ఆధ్యాత్మిక వేత్తలు జన్మించిన బంజారా కులానికి చెందిన వారిగా గర్వించాలని అన్నారు.
ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ బంజారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సంత సేవాలాల్ మహారాజ్ అసో ఏక్ వ్యక్తి స అసో పురుష కె బంజారా సమాజర్ మై ది పురుషర జన్మ హుయో చ ఏక్ సంత సేవాలాల్ మహారాజ్ ఏక్ హతిరామ్ బాబా రీ సమాజ్ కోయి నాన్క్యా సమాజ్ కోని ఏ సమాజ్ ఈ భక్తివాన్ సమాజ్ చ ఏ రాజ్ ఏ సమాజర్ మై అనేక్ రాజా లోక్ బి జన్మ లెతాని రాజ్ కరగో సమాజ్ సి ఆజ్ హమ్ హమార్ పరిస్థితి అనుసార్ కతి హమ్ అలగ్ అలగ్ నామేతి పుకారి జారే చా దేశర్ మై પણ સંત સેવાલાલ અસો ભક્ત વેતો અસો વ્યક્તિ વેતો અસો જન્મ વેતો શંકર ભગવાન રો અવતાર વેતો તાટકા જગદંબા દેવીથી એક ક્ષણેરમાં એવું વાતે કરે શક્તિ વરમાઈ વેતી હતિરામ બાબા અસો ભક્ત વેતો ઉત્તર ભારતેથી આવ્યો તો આજ તિરુપતિ દેવસ્થાનેમાં એવો જમાનેમાં એવો કાળેરમાં બાલાજી સોબત બેસન પાસા રમતો હતો. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి పుల్వామా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగిణేని మనీష అన్నారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సిఆర్పీఎఫ్ జవాన్లకు పలు పార్టీలు సంఘాలు విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో అశాంతిని సృష్టిస్తున్న ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ రంగిణేని మనీష అన్నారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సిఆర్పీఎఫ్ జవాన్లకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని కార్గిల్ స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రంగిణేని మనీష మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జవాన్లపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. పుల్వామా ఘటనలో మరణించిన జవాన్ల కుటుంబీకులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. నిన్నటి ఘటనకి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున జవాన్లకి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఈరోజు జవాన్ల పైన వెన్ను పోటుపోవడం పిరికిపంద చర్యగా మేమందరం భావిస్తూ ప్రతి ఒక్క జవాన్ కూడా ఈరోజు భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని కాపాడుకోవడానికి ఈరోజు బార్డర్లో వాళ్ళ ఉద్యోగరీత్యా ఈరోజు కుటుంబాన్ని తల్లిదండ్రులని వదిలేసి మనం సంతోషపడడం కోసం ఈరోజు భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని కాపాడడం కోసం ఉన్న ఈరోజు జవాన్లు 40 మంది ఈరోజు దుర్మరణం చెందడం పాకిస్తాన్ పైన ఈరోజు మన భారతదేశము తప్పకుండా వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందే. ఆ 40 మంది ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత రోధిస్తున్నారో మనం ఈరోజు టీవీలలో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశ ప్రజల కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దేశాన్ని కాపాడడం కోసం ఎలా అయితే ఈరోజు వాళ్ళ బిడ్డల్ని పంపిస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రుల పాదాలకు కూడా మేమందరం నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈరోజు జరిగిన చర్య మేము మా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మా అందరి తరఫున కూడా ఇక్కడ కార్గిల్ పార్కులో ఈరోజు జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాళ్ళకి దేవుడు ధైర్యాన్ని కల్పించాలి. దేశం భారతదేశం ఈరోజు వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని ప్రజలందరూ ఈరోజు చెప్తున్నారు. వాళ్ళని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాము. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు సిపిఐ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరమరణం పొందిన జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు నిరసన ర్యాలీలను చేపట్టారు. అనంతరం కార్గిల్ స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అమర జవాన్లకు నివాళులు అర్పించి ఉగ్రవాదుల దాడిని ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భారతదేశాన్ని ఎదురుగా ఎదుర్కొనే ధైర్యం లేని పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగచాటుగా దాడులు చేస్తూ జవాన్లను పొట్టన పెట్టుకోవడం పిరికిపంద చర్యగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ అభివర్ణించారు. పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని కార్గిల్ స్తూపానికి పూలమాలలు వేసిన అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ భారతదేశ సహనాన్ని పరీక్షించడం పాకిస్తాన్ ఉగ్రవాదులకు అలవాటుగా మారిందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని అన్నారు. నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో మరి వీర జవాన్లు అమరులు కావడం, ఇది పిరికిపందల చర్య. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్తూ ఉన్నది కాబట్టి ఈ దేశంలో ఏ రకంగా అయినా సరే ఒక అలజడి వాతావరణం సృష్టించాలన్న ఒక ఆలోచనతోని పాకిస్తాన్ చేసినటువంటి ఈ కుట్రనే నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి. ఈరోజు పాకిస్తాన్ అనే దేశాన్ని మరి కక్షగట్టి ఆ దేశం మీద యుద్ధమే అనేది మొదలు పెడితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి. అయినా కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఓపికతోని పాకిస్తాన్ పద్ధతి మార్చుకుంటుందేమని ఎంత ఓపికతో ఆలోచించినా కూడా పాకిస్తాన్లో మార్పు వస్తలేదు. నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిని జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. మరి అదేవిధంగా ఈరోజు వీర జవాన్లకు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించినాం. ఎక్కువ సమయం లేదు, 99% ఈరోజు ఉగ్రవాదుల్ని మొత్తం కూడా భారతదేశం నుంచి ఏరివేయడం జరిగింది. మిగిలిన 1-2% ఉగ్రవాదులు ఏదో మరి సాధించాలనే తపనతోనే ఉన్నారేమో. ఉగ్రవాదులే కాదు, రేపు రాబోయే రోజులలో పాకిస్తాన్ కూడా ఈ ఫలితాన్ని అనుభవించబోతా ఉన్నది. రేపు రాబోయే రోజులలో పరిస్థితి ఇదే విధంగా ఉంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా పిరికి పందల చర్యని జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. పార్టీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ దేశంలో అరాచకాలు సృష్టిస్తూ కవ్వింపులకు దిగుతున్న పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నిన్న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వల్ల వీర జవానులు అమరులైన సందర్భంలో ఆదిలాబాద్లో ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. శాంతి కోరుకునే భారతదేశాన్ని ప్రతిసారి కవ్విస్తున్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరము, సమయం కూడా వచ్చిందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దాడికి ప్రతి దాడి అవసరమనే విషయం ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి భారతదేశము అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్న ఒక పిరికిపంద చర్యగా ఈరోజు పాకిస్తాన్ నిన్న జరిగిన తీరు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఖండిస్తున్నారు. ముఖ్యంగా అమర వీరులకి ఆత్మశాంతి కలగాలని చెప్పి వారి కుటుంబాలకు మరి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి పౌరుడు ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాది దేశమైన పాకిస్తాన్పై ఎలాంటి చర్య తీసుకున్నా, అవసరమైతే యుద్ధం ప్రకటించిన ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక యువకుడు సైన్యంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమయంలో మనందరం కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తూ దేశంకు నరేంద్ర మోడీ గారికి వారు తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోబోయే నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పి మరి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఇలా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వస్తున్న సందర్భంలో దీనిని మనం అందరం కూడా భవిష్యత్తులో మరొక ఉగ్రవాది దాడికి ఈ దేశంలో ఉండి సహకరిస్తున్న ద్రోహులను కూడా ఉపేక్షించకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇదిలా ఉంటే ఉగ్రదాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక్ చౌక్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు. దాడికి ప్రేరేపించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కుత్తో కో మార్ బకావో సాలం కో పాకిస్తాన్ కుత్తో కో మార్ బకావో సాలం కో
అటు బేలా మండల కేంద్రంలోనూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి ఉగ్రదాడిని ఖండించారు. ప్రధాన రహదారిపై ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సంఘం నాయకులు కోరారు. ఇక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని దేవీచంద్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు శ్యామ్ నాయక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్, ఎన్సీసీ క్యాడెట్లు అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అటు మీడియా కెమెరామెన్లు, పాత్రికేయులు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. పట్టణంలోని కార్గిల్ స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. సంప్రదాయ వ్యవసాయంతో జరిగే లాభాలను రైతులు గుర్తించాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ దివస్ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 16 మంది ఉత్తమ రైతులను సన్మానించారు. వాణిజ్య పంటలతో పాటు ఆహార పంటలను కూడా సాగు చేయడాన్ని రైతులు అలవరుచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివిధ పంటలను సాగు చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న 16 మంది రైతులను ఈ సందర్భంగా సన్మానించి వారిని అభినందించారు. ఉత్తమ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. కిసాన్ దివస్ సందర్భంగా ఆకాశవాణి కేంద్రం ఆవరణ సందడిగా మారింది. శ్రీమతి తాళ్ళకు చెందిన శివరాత్రి ఆనంద్ గారు చేప పిల్లల ఉత్పత్తి ద్వారా అట్లాగే పట్టగా హాజరై ఎన్నో అమూల్యమైన విషయాన్ని తెలియజేసిన డాక్టర్ దొంతి నరసింహారెడ్డి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ వాణిజ్య పంటలను మాత్రమే సాగు చేయడంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పంటలను క్రిమికీటకాల నుంచి కాపాడుకునేందుకు విపరీతంగా పురుగు మందులను వినియోగించుకోవడంతో అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని అన్నారు. పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసుకోవడంతో జరిగే నష్టాలను వివరించి ఈ విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి లాగా నేను మాట్లాడతాను. పోలీసు రైతులకి సంబంధం ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను లాస్ట్ చివరికి. ఎందుకంటే మన దగ్గర జిల్లాలో నేను వచ్చి 2 ఇయర్స్ అయింది నిర్మల్లో వచ్చి ఎస్పీగా పనిచేసి, మళ్ళా ఒక 14 మంత్స్ బ్యాక్ ఇక్కడ ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఇక్కడ చాలామంది రైతులు తెలియకుండా ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెడతారు అడవి పందుల కోసము, మృగాల కోసము. అంటే అది మన పొలం దగ్గర వచ్చి గడబడి చేయకుండా ఇది పెడతారు. తర్వాత ఏమవుతుంది, ఈ రైతులే తెలియకుండా నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ పొద్దున పోయి దీనిలో టచ్ చేసి ఆన్ ద స్పాట్ ఆ క్షణంలోనే చనిపోతారు. ఒకవేళ ఆయన చనిపోతే ఆయన కుటుంబం మాత్రమే నష్టపోతారు. ఓకే, ఇంకా ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చి అది దాంట్లో టచ్ చేస్తే ఆయన చనిపోతాడు, ఆయన కుటుంబం అనాథం అయిపోతుంది. తర్వాత ఈ రైతు ఇది పెట్టిన ఆయన జైలుకు పోతాడు. సో ఎఫెక్టివ్లీ 2 ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుంది, ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో దీని గురించి కూడా నేను చెప్తాను, దయచేసి ఎవరు కూడా ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అనేది దయచేసి పెట్టకూడదు. వ్యవసాయ రంగ విధాన నిపుణులు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కొన్ని రకాల పంటలను సాగు చేయడం ద్వారా అనేక దుస్సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని నివారించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ కారణంతోనే వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడులపై ప్రభావం కనిపిస్తోందని అన్నారు.
వేప ఆకును సైతం పురుగులు తినడం అనర్థానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఒకటి మీరు గమనించాలి, జీవ వైవిధ్యం ఇది ఆదిలాబాద్ లో మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన పరిణామం. జీవ వైవిధ్యం అనేది బయోడైవర్సిటీ అనేది మనం కోల్పోతున్నాం. అంటే ఒక విస్తృతమైన చెట్లు పుట్టలు పంట ఆకులు అలములు ఇవన్నీ కూడా జంతువులు అన్నిటినీ కూడా క్రమంగా మనం తగ్గించుకుంటూ మోనోక్రాపింగ్ వైపు అంటే ఒకే పంట వైపు లేదా ఒకే రకమైన ఆహారం వైపు మనం పయనం చేస్తున్నాం. దాని యొక్క పరిణామాలు మనకు కనపడుతున్నాయి కూడా. ఆదిలాబాద్ జిల్లాలో రక్తహీనతతోటి ఆడపిల్లలు రిమ్స్ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక వార్డుకి వస్తున్నారు అంటే ఇది దాని యొక్క పరిణామం. మీరే అనేక మంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, చిన్నప్పుడు మీరు ఆలోచన చేయండి ఎట్లాంటి ఆహారం మనకి దొరికేది అందుబాటులో ఉండేది, ఈరోజు ఎట్లాంటి ఆహారం మనం తింటున్నామని. 30-40 ఏళ్ళ కిందట ఒక స్కూల్లో పిల్లవాడు లేదా ఒక గ్రామంలో పిల్లవాడికి అనేక రకాల పండ్లు దొరికాయి. కోడిగుడ్లు అన్నారు, కోడిగుడ్లు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇంకా చిరుధాన్యాలు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ కేవలం చిరుధాన్యాలే కాదు, అనేక రకాల ఆహారం రేగి పండ్లు ఇవేవి ఈనాటి తరానికి దొరికే పరిస్థితి లేదు. ఈ జీవ వైవిధ్యం కోల్పోవడం వలన వ్యవసాయ ఉత్పత్తి మీద కూడా వ్యవసాయ దిగుబడుల మీద కూడా దీని యొక్క నెగటివ్ పరిణామం కనపడుతుంది. సబ్ కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ మార్కెట్కు అనుగుణంగా పంటలు కూరగాయలను సాగు చేయడం అలవరుచుకోవాలని సూచించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పంటలను సాగు చేసేవారని ప్రస్తుతం కొన్ని రకాల పంటలను సాగు చేయడం కనిపిస్తోందని అన్నారు. దీంతో జరిగే అనర్థాలను రైతులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు అని ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒక సీజన్లో చూస్తే మనం రోడ్డు పైన వెళ్ళేటప్పటికి అందరూ టమాటాలు పెట్టుకొని ఉంటారు ఖాళీ ఖాళీగా, అక్కడ చూస్తే మార్కెట్ రేట్ అన్ని ఆనియన్స్ ఉంటాయి. సో మనం రైతులు కూడా స్మార్ట్గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి పంటలు పండిస్తే మనకి మంచి పెట్టుబడి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి అందరూ మన ఊర్లో ఉండే అందరు రైతులు ఇదే చేస్తున్నారు, మనం కూడా మనం అదే పండించాలా అని కాకుండా, ఇప్పుడు మన కలెక్టర్ మేడం కూడా మేడం ముందు జిల్లాలో ఉండేటప్పుడు చిన్నారులకు చిరుధాన్యాలు అనేసి మన పీడిఎస్ ద్వారా రైస్ కాకుండా సీరియల్స్ అవన్నీ ఇవ్వాలా అని ఒక గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకునేటప్పటికీ గవర్నమెంట్లో ఏమి చెప్పారంటే సీరియల్స్ పండించే వాళ్ళే ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. సీరియల్స్ అంటే మన పీడిఎస్లో సీరియల్స్ ఇవ్వాలంటే కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వాళ్ళు బయట వేరే దీంట్లో వచ్చి కొని మనకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో అంటే కూడా చాలామంది మనం ఏం జోవర్ తింటాం అంటే జోవర్ పండించే రైతులు ఎంత మనకి ఈల్డ్ ఉండదు అని చూస్తే చాలా తక్కువ ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మన జోవార్ని కల్టివేట్ చేయడానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో అధికారికంగా నిర్వహించతలపెట్టిన సేవాలాల్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి జయంతి ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 21వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో అధికారికంగా నిర్వహించతలపెట్టిన సేవాలాల్ జయంతి వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. జయంతి వేడుకలను విజయవంతం చేయడంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సూర్యనారాయణ, బంజారా కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ రామ్లీలా మైదానంలో జరిగే సేవాలాల్ జయంతి వేడుకలకు జిల్లాలోని బంజారాలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అవన్నీ మీరు మాత్రం అందరూ సహకరించాలి దీంట్లో, ఎందుకంటే ఇది మన కార్యక్రమం కాబట్టి సక్సెస్ఫుల్ చేయడం బాధ్యత. మరి 21 నాడు 22 21 నాడు ఈ కార్యక్రమం ఉండేది, రేపటి నుంచి మరి వారి బాధ్యత వారు ఇచ్చేస్తారు. దాంట్లో మనం కూడా మన కార్యకర్తల పాత్ర వచ్చి మరి మనం సహాయ సహకారం అందించాలి, ఎందుకంటే అది మన కార్యక్రమం, చక్కగా జరగాలి కాబట్టి, సంతోషంగా చేయాలి కాబట్టి, ప్రతి ఒక్కరు వచ్చిన వారికి మనం మంచి సందేశాన్ని ఇవ్వాలి కాబట్టి మన బాధ్యత. ముఖ్యంగా అధికారులు ఇంత బాధ్యత వేశారు,
బాధ్యతగా పనిచేయాలి. తప్పకుండా నిన్న మొన్న మేము కలెక్టర్ గారితో రెండు విషయాలు మాట్లాడాము. సరే పైసల విషయంలో మేడం గారు అసలు పైసలు 96,000 బోర్ పాలసీస్ వచ్చినాయి, 15,000 మన అదనపు పాలసీస్ వచ్చింది. అది ఎటు సరిపోవాలి మనకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. పోయినసారి అదే సబ్జెక్ట్ మీద మేడం మేము మాట్లాడుకున్నాం. అదే మేడం ధైర్యం చేసి ఏం కాదు ఏదైతే అదే అని చెప్పి ధైర్యంగా చాలా ఆలోచన మంచి ఆలోచనతో కార్యక్రమం చాలా సక్సెస్ చేశారు. ఈసారి కూడా డబ్బులపై చూడకుండా ఇంత అని అనకుండా ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ చేయాలి. విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాంసీ మండల కేంద్రంలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని అత్యుత్తమ మార్కులు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాంసీ మండల కేంద్రంలోని కేజీబీవి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆశ్రమోన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఎదుర్కొని చాలా బాగా రాయడం, పేపర్ 5-5 నిమిషాలు బ్రేక్ ఇస్తూ చదవండి. ఈ సందర్భంగా డీఈఓ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కష్ట నష్టాలను భరిస్తూ చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. పదవ తరగతి పరీక్షలంటే భయాందోళనలకు గురికాకుండా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ప్రీఫైనల్ పరీక్షలను కూడా పబ్లిక్ పరీక్షలుగా భావించాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే 9.88 జీపీఏ తెచ్చుకుంది, 888 బాసరా సీట్ వచ్చింది. మన విలేజ్ నడిచిపోతుంటే ఈ అమ్మాయికి 888 బాసరా సీట్ వచ్చింది, ఈ అమ్మాయికి పలానా పాలిటెక్నికల్ సీట్ వచ్చింది, ఈ అమ్మాయికి పలానా బ్యాంక్ ఉద్యోగం రాస్తే ఉద్యోగం వచ్చింది అని మనలో ఒక ప్రేసింగ్ మూడ్లో ఉండాలి. తద్వారా ఏమైంది మా తల్లిదండ్రులకు కూడా ఒక అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ఎంతో లక్షలు సంపాదించినా కూడా ఆనందం ఉండదు, పిల్లలు ప్రయోజకులైనప్పుడే ఆ ఆనందం తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఎంతో కష్టపడి వర్షానికి తడిసి ఎండకు ఓర్చుకొని చలికి కష్టపడుతూ మిమ్మల్ని నీడపట్టు నుంచి చదివిస్తున్నారు కదా. ఈ 10 ఏళ్ళు మనం చదివించినందుకు మనము ప్రతిఫలంగా మనము వాళ్ళు అడిగేది లేదో ఉద్యోగం సంపాదించ ఈ నెల రోజులు ప్రతి నిమిషం ఎదురుగా రాసిపెట్టుకోండి. మై గోల్, మై డ్రీమ్, మై ఆబ్జెక్టివ్, నా లక్ష్యం ఒకటే, 10th క్లాస్ 9.6 జీపీఏ తెచ్చుకోవాలా, 9.2 జీపీఏ తెచ్చుకోవాలా. మీ యొక్క ఎబిలిటీని బట్టి నేను అందరు 10/10 తెచ్చుకోమంటలే. మీ తాతను బట్టి ఏ విద్యార్థిని కూడా ఫెయిల్ కాకూడదు. దానికి ఇప్పటికి కూడా మనం ప్రయత్నం చేస్తే ఇప్పటికి కూడా అందరము సునాయాసంగా 8.5 జీపీఏ తెచ్చుకుని పాస్ అయ్యే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. టీచర్స్ చెప్పిన ఇంపార్టెంట్ అంశాలు చదవండి, రిపీటెడ్గా చదవండి, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా 100% ఉత్తీర్ణత సాధిస్తారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బేలా మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. బేలా ప్రధాన వీధుల గుండా ర్యాలీని చేపట్టిన అనంతరం సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను శుక్రవారం బేలా మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని బంజారాలు భారీగా తరలివచ్చి బేలా ప్రధాన వీధుల గుండా ర్యాలీని చేపట్టారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించి సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు పాటుపడతామని ప్రతినబూనారు. జై సేవాలాల్ మహారాజ్ నినాదాలతో హోరెత్తించారు. జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, తహసీల్దార్ సుగుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవన్న, మస్కే తేజరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్యామరావు మాట్లాడుతూ బంజారాల ఆధ్యాత్మిక గురువు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. బంజారాలంతా ఐక్యంగా ఉంటూ జాతి గౌరవాన్ని ఇనుమడింపచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
जयंती के ऊपर सभी लोग उपस्थित यहाँ पर हुए, उनका मैं हार्दिक अभिनंदन करता हूँ। श्री माननीय MLA आज कर्नाटक में जन्म लेके आंध्र प्रदेश होते हुए तेलंगाना होते हुए आज महाराष्ट्र में अकोला डिस्ट्रिक्ट में जाके उन्हें अपना स्थान ग्रहण किया। इसी प्रकार जोगू परमेंद्र उसके ऊपर हमें आश्वासन दिए कि आज भारत देश के इतिहास में तेलंगाना राष्ट्र के माननीय मुख्यमंत्री के चंद्रशेखर राव जी ने आज सेवालाल महाराज जयंती मनाने का, हर समाज को जयंती मनाने का अवसर दिया। इसके ऊपर हमें सब हमारे तांडे नायक कारभारी सरपंच MPTC तथा ZPTC सभी लोगों को हार्दिक अभिनंदन करता हूँ। आज सेवालाल महाराज महान इस देश का भविष्य, हमारा समाज का एक भविष्य, हर समाज का सेवा करने वाला सेवालाल महाराज इस समाज में जन्म को आके हमारा समाज का उद्धार किया। इसके लिए इस समाज में जन्म लेते हुए डेवलपमेंट के लिए हमारा समाज, गोरमाटी समाज, लंबाड़ा समाज, सुगाली समाज हर प्रांत में अलग अलग नाम से पुकारते। జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో నడుస్తూ బంజారాలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. మనలో మంచి భావాలను ప్రేరేపించడానికి మరి భూమిని రావడం జరిగింది. ఏదైతే మరి ఆ రోజు ఆ తాండాలు గ్రామాల్లో జగదంబ మాతను ప్రేరేపించడం జరిగింది. మరి ఆ జగదంబ మాతకు మరి అందరూ కూడా మన తాండా గ్రామాలు మరి చల్లగా ఉండాలని ఏదైతే జంతువులను బలిచేయడం జరిగేది. మరి అప్పుడు మరి శివరాజు మహారాజు గారు మరి జంతువులను బలించినట్టు మన అమ్మవారిని పూజించాలంటే మన ఆ తలను కోసి ఆ రక్తంతో మరి నైవేద్యాలు తెలుసుకున్నాం కానీ ఈ జంతువులను భరించని మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మరి ఆయనకు దర్శనం కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే మరి అహింస మార్గంలో ప్రయాణించాలని మనందరం కూడా ఎలాంటి మరి అహింసను విజేతని జంతువులను భరించని మరి ఆ రోజు మరి శివరాజు గారు మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను కూడా దూరంగా ఉంచుకోవాలని ఏదైతే మందు కానీ అదేవిధంగా ఏదైతే ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని మరి ఆ రోజుల్లో చెప్పి మనలో అప్పటి నుండి మనం చదువుకోవాలి, చదువుదాలని మరి మనం ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని మరి ప్రతి గ్రామాల్లో ప్రాంతాల్లో ఆయన వెళ్ళి మనలో ఒక మనం ముందుకెళ్ళాలని అప్పటి నుంచి చెప్పడం జరిగింది. కాబట్టి బేలా మండల కేంద్రంలోని సబ్ యార్డులో కందుల కొనుగోళ్లను నిలిపివేయడంపై మండల రైతులు ఆందోళనకు దిగడంతో అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లను ప్రారంభించారు. అధికారుల తీరును మండల రైతులు ఎండగట్టారు. ముందస్తు సమాచారం లేకుండా బేలా మండల కేంద్రంలోని సబ్ యార్డులో మార్క్ఫెడ్ అధికారులు కందుల కొనుగోళ్లను నిలిపివేయడంతో శుక్రవారం మండల రైతులు ఆందోళనకు దిగారు. లక్ష్యం పూర్తయిందని చెబుతూ కొనుగోళ్లు నిలిపివేయడంతో షెడ్యూల్ ప్రకారం వచ్చిన రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు మస్కే తేజరావు విషయాన్ని అధికారులు ఎమ్మెల్యే జోగురామన్న దృష్టికి తీసుకెళ్లగా కొనుగోళ్లను ప్రారంభించారు. తీసుకురావాలంటే ఒకసారి అమ్మడానికి 20 తారీఖు ఇచ్చారు కట్ ఆఫ్, 20 తారీఖు వరకు మీరు షెడ్యూల్ ఇచ్చారు, షెడ్యూల్ ప్రకారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులు పండించిన పంట దిగుబడులను కొనుగోలు చేయకపోవడం శోచనీయమన్నారు. అధికారుల తీరుతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లేదు, కొన్నటోళ్ళు లేడు, తెస్తేనేమో అంద ఆడ ఎవడో పట్టించుకున్నటోళ్ళు లేడు. ఏమి రైతులందరికీ గవర్నమెంట్ ఏమంటుంది, మేము కేసీఆర్ గవర్నమెంట్ ఏమంటున్నది, ఎకరానికి 5000 ఇస్తున్నాం. ఎందుకు 5000? మాకు అవసరం లేదు 5000. మా పంటకు గిట్టుబాటు ధర ఉండాలా, మా పంటను కొనాలా. మాకు ఇప్పుడు DAP కొనాలంటే 1500 కాదు, ఆ DAP 1500 వద్దు, 500కే ఉండాలా. అందులో సబ్సిడీ ఇచ్చింది కానీ ఏమో రైతులకు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నప్పుడు ఏం లాభం ఇచ్చి, అట్లా కాదు. పంట పండించినోడికి గిట్టుబాటు ధర కాల. ఇప్పుడు కందులు తెచ్చినాం, ఈరోజు కందుల పరిస్థితి ఏమున్నది, కొనటోడు బంద సడన్లీ బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేస్తారు? రాష్ట్రకర్ర గుర్తు లేక టీవీలు ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, ఊళ్ళో సర్పంచ్ ఉన్నారు, వాట్సాప్ ఉన్నాయి, ఎవరో పంపినాక బంద్ చేయాలి. కానీ సడన్లీ మీరు బంద్ చేసినామంటే మా పరిస్థితి ఏం కాదు చెప్పు. ఇప్పుడు అన్నం ఎవడు పెడతాడు, దినమంతిలో కాపలు కాదు, మరి దాని కిరాయిలు ఎవడియాలా? మా పరిస్థితి రైతుని రైతులు ఆదుకుంటే ఏ గవర్నమెంట్ రైతులు ఆదుకుంటే చెప్పండి. ఇది మా పరిస్థితి, ఇది మా గోడ చెప్పండి. బేలా మార్కెట్ సబ్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభమై దగ్గర దగ్గర వారం రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఈరోజు రైతులకు ఎటువంటి సమాచారం లేకుండా మార్క్ఫెడ్ వాళ్ళు కానీ
ఇటు వ్యవసాయ శాఖ కానీ, ఇటు మార్కెట్తో పాటు సహకార సంఘం కానీ. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమర జవాన్లకు ఘన నివాళి. పుల్వామా ఘటనను ఖండించిన పార్టీలు, ప్రజా సంఘాలు ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్. ఆధ్యాత్మిక గురువులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపు. ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. సంప్రదాయ పంటల సాగుతోనే మనుగడ. కిసాన్ దివస్ కార్యక్రమంలో వక్తల స్పష్టీకరణ. ఆకాశవాణి ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.